టు యువి బ్యానర్లో అంటే బలబల మగాడి వైకి యాక్చువల్గా ఈ రెండు బ్యానర్లు కలిపాను. దాని తర్వాత అంటే ఎటు తిప్పినా మా ఫ్రెండ్స్ అంతా మేమే అక్కడే. బట్ యాక్చువల్గా మళ్ళీ నాకు అంటే ఇక్కడ అరవింద్ గారికి కథ చెప్పేటప్పుడు మాకు అంటే ఎంత కంఫర్టును నెక్స్ట్ తీసే అంటే డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే తీసే ప్రతి షాట్ కానీ ప్రతిది కానీ తెలియని ఆయన అంటున్నారు మొత్తం బాధ్యత అంతా నెత్తిమీద వేసుకుని చేశాడు ఇదిదని. బట్ ఏంటంటే తీసే ప్రతి షాటు ప్రతి డే ప్రతిరోజు ఆయన మాకు గుర్తొచ్చి ఆ షాట్ పెడుతూ ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్కి ఎందుకంటే ఇది అరవింద్ గారి సినిమా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకు తీయాలి అనే బాధ్యత అనేది ఆయన మాకు కనపడకపోయినా ఆయన మాకు తక్కువ టైము కనపడినా ఆయన అంటే మనకు తెలియకుండా సాయిబాబాని ఎలా ప్రేమిస్తూ ఉంటాం ఆయన అలా ప్రేమిస్తూ ఉంటాం మేము తెలియకుండా మాకు వెనక నుంచి ఇన్ఫ్లుయెన్స్ అంత ఇదిగా ఉంటుంది. అందుకని ఆ బాధ్యతతో ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నాను యాక్చువల్గా. బట్ నిజంగా ఒక వచ్చిన ఒక మంచి థాట్ని హీరో ఫస్ట్ ఈ కథను యాక్సెప్ట్ చేయడం చేసిన తర్వాత దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా తనకి పాయింటే చెప్పాను ఫస్ట్. చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ ఫుల్ ప్లెజ్డ్గా అరవింద్ గారికి నేరేట్ చేశాను. చేసిన తర్వాత అంకుల్ నాకు పొద్దునే ఫోన్ చేసి మంచి ఎక్సలెంట్ పాయింట్ చేసేవారా దీన్ని జాగ్రత్తగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఇచ్చిన ఒక నమ్మకంతో దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగాను. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు విజేత అని ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు ఫ్యామిలీ సినిమాలు వచ్చిన సంస్థ గీత ఆర్ట్స్, అలాంటి సంస్థలో చాలా రెస్పాన్సిబుల్ ఫిలిమ్స్ చేశారు. అలాంటి రెస్పాన్సిబుల్ ఫిలింగా మన సినిమా కూడా ఉండాలి అని ఒక చాలా బాధ్యతగా తీసిన సినిమా ఇది. దీనికి నిజంగా సత్యరాజ్ గారు ప్రాణం పోశారని చెప్పచ్చు. దానికి రవిశంకర్ గారు ఇచ్చిన రీసెంట్గా ఆయన వాయిస్ ఇచ్చి ఆ రోజు యాక్చువల్గా వన్ డేలో చెప్పెళ్ళిపోతానన్నారు డబ్బింగ్, అలాంటిది 2 డేస్ ఉండి నేను చాలా నచ్చిందండి నాకు సినిమాని. ఆయన చాలా ప్రేమించి సినిమాని ఆయన వెళ్తూ కూడా ఆయన చెప్పారన్నమాట, పెద్ద హిట్ కొడుతున్నారు సార్ నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చాలా మంచి సినిమా తీశారని ఒక హ్యాపీనెస్తో ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నీషియన్స్ అందరూ వాళ్ళు ఓన్ చేసుకుని చేసిన కథని అందరూ ఇది వాళ్ళ ఓన్ కథ కింద అందరూ యాక్ట్ చేశారు. అట్లాగే రావు రమేష్ గారు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు దగ్గర దగ్గర ఈ సినిమాలో నేను ఇంతవరకు ఏ సినిమాలో కూడా చాలా తక్కువ మంది చాలా లిమిటెడ్ దీంతో చేశాను. బట్ ఈ సినిమాకి కాస్టింగ్ దగ్గర దగ్గర ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉండేవాళ్ళు. నాకు నిజంగా ఈ సినిమా ఎంత ఫ్రీగా చేశానంటే నాకు బలబల మగాడివై నేను ఎప్పుడు అదే చెప్తున్నాను. యాక్చువల్లీ బలబల మగాడివై ఎంత బాగా చేశానో ఫ్రీగా అంటే నాకు నచ్చింది చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయి నాకు ఫైనల్గా నాకు వంశీ కానీ వాసు కానీ ఒక జడ్జిమెంట్ దాంట్లో నాకు ఒక వాల్ లాగా వాళ్ళిద్దరూ డార్లింగ్ ఇదోకే అని నాకు పర్ఫెక్ట్గా నన్ను గైడ్ చేయడంలో నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ముందుంటారు. అట్లాగే టెక్నీషియన్స్ సపోర్ట్ కానీ నేను ఏది అడిగితే అది ఇవ్వటం, అట్లాగే తమన్ను ఇప్పుడే వచ్చారు కరెక్ట్గా టైంకి సపోర్టు నాకు నిజంగా ఎవరిని అడిగితే వాళ్ళని తమన్ అడిగి తమన్ ఇచ్చారు. అట్లాగే కెమెరామెన్ కొత్త కెమెరామెన్ అంటే మది గారి దగ్గర అసిస్టెంట్గా చేశాడు జయ్ కుమారు, తను నిజంగా విజువల్గా చాలా డెడికేటెడ్గా ఎంత సిన్సియర్గా వర్క్ చేశాడో ఈ సినిమా మీకు ఫస్ట్ టీజర్లోనే చాలామంది చెప్పారనమాట మంచి ఆర్టిస్టిక్గా చేసినట్టు ఉంది ఇలా ఉంది అలా ఉందని. ఆ క్రెడిట్ అంతా 100% జయ్ కుమార్కి, ఎందుకంటే జయ్ని ఇచ్చింది నాకు వంశీ, వంశీ నమ్మకాన్ని డెఫినెట్గా అతను ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే హీరోయిన్ రాశి చాలా సింపుల్గా ఉండే బబ్లీ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. బట్ నువ్వు ఫ్రీ అంటుంటే మనం డబ్బులు ఇవ్వలేదా అని అడుగుతున్నాడు, 3 రెట్లు ఎక్కువ తీసుకున్నాడా బాబు ఎవరు? నేను ఫ్రీగా వర్క్ చేశాను కానీ డబ్బు లేకుండా కాదు. ఫ్రీ అంటుంటే మాకు డౌట్ వచ్చింది. నేను ఫ్రీగా చేస్తారన్న మీరు చేయించరు కదా, మనవాడు అసలు చేయించడు. చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజుతో షూటింగ్ అయిపోయింది, లాస్ట్ సాంగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. యాక్చువల్గా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఇవాళతో సాంగ్ కూడా అయిపోయింది. డిసెంబర్ థర్డ్ వీక్ ఎందుకు 20th రిలీజ్ అవుతుంది, ఎందుకు మొహమాటం మళ్ళీ అందులో 20th రిలీజ్ అవుతుంది సినిమా. నా అంతా పక్కగా మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం పర్ఫెక్ట్గా వెళ్తుంది ఆన్ టైం అంతా.
మీరందరూ అంటే ఓన్లీ ఫ్యామిలీ సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూపులు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ విషయం అయితే కంపల్సరీ ఎష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో మంచి ఎంటర్టైన్ అవుతూ కావాలని వీడేదో క్లాస్ పీకుతాడు, ఈ సినిమా మనం వెళ్ళాలా వద్దని మాత్రం ఆలోచించక్కర్లేదు. క్లాస్ అనేది మీకు తెలియకుండా పీకేస్తున్నది, క్లాస్ పీకడం ఉంటుంది కానీ మీకు తెలియకుండా జరిగిపోద్ది. అది కూడా మంచి ఎంటర్టైన్మెంట్తో పక్క మంచి ఒక కంటెంట్ని అయితే మీరు చూడబోతున్నారని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాను. నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టు చేయడానికి అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, నా ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సెంటిమెంట్ డీల్ చేశానని చెప్పట్లేదు, సెంటిమెంట్ కూడా ఉంది ఈ సినిమాలో. ఏంటంటే ఫుల్ మిల్స్ అనేది అందుకే అంటున్నా, ఇందులో కర్డ్ వేశారు ఈసారి అంటే కర్డ్ కాదు, అన్నీ ఉన్నాయి అందులో, అన్నీ అంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి పాయింట్ని ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట అని అయితే మాత్రం ఒక కొత్త వేలో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది. రియలిస్టిక్ ఇన్సిడెంట్ అంటే ఒక ఇన్సిడెంట్ అని తీసుకుని చేసిన కథ కాదు. అంటే ఈ పాయింట్ ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇది రన్ అవుతుంది, అది మీరు చూసినప్పుడు అందరికీ కనెక్ట్ అవుద్దని మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. అలా ఏం లేదండి, ఇది అసలు అంటే దీనికి సంబంధం అంటే మీకు ఏంటంటే ఫ్యామిలీ సినిమా 10 మంది కనపడితే పలానా సినిమాని ఇమాజిన్ చేసుకుంటారు, కానీ ఈ కైండ్ ఆఫ్ పాయింట్ యాక్చువల్గా ఇంతవరకు అయితే రాలేదు, ఎక్కడ స్క్రీన్ మీద అయితే రాలేదు. అదైతే ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతా. బట్ సంతోషంగా ఉంది మాకు కూడా ఆ మాట.